నమస్తే KNtv న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నందమూరి బాలకృష్ణ ఒక చరిత్రహీనుడు, డిప్యూటీ సీఎం నారాయణ స్వామి. నేడు మహిళా కమిషన్ చైర్పర్సన్ బాధ్యతల స్వీకరణ. భార్గవరామ్ కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు. 770 కోట్ల విలువైన డ్రగ్స్, తెలంగాణకు చెందిన ముగ్గురిని అరెస్ట్. కరోనా మహమ్మారి నుండి కోలుకున్న వరుణ్ తేజ్. మూడో టెస్టు మొదటి ఇన్నింగ్స్లో కంగారులను 338 ఆలౌట్ చేసిన టీమిండియా. అధికార పార్టీ నాయకులతో కలిసి ప్రభుత్వ అధికారులు సమావేశాలు నిర్వహించడం సర్వత్రా విమర్శలు వినవస్తున్నాయి. కృష్ణా జిల్లా కంచికచెర్ల మండలంలో ప్రోటోకాల్ నిబంధనలు బేఖాతా. రాజకీయ నాయకులే, ప్రజాప్రతినిధులుగా అవతారం మొత్తం మేమే అంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు హల్చల్. ప్రభుత్వ అధికారులు కూడా వీరికి వంత పాడటం. కొసమెరుపు ప్రోటోకాల్ నిబంధనలు తుంగలో తొక్కి నాయకులకు వంత పాడటం అత్యుత్సాహం. అదేమని అడిగితే బెదిరింపులకు దిగుతున్న నాయకులు ఇప్పటికైనా అధికారులు మేల్కొని ప్రోటోకాల్ పాటించాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఎప్పటిలానే 6 నెలలకోసారి నియోజకవర్గంలో పర్యటించే హిందూపురం ఎమ్మెల్యే, టీడీపీ నేత నందమూరి బాలకృష్ణ తాజాగా నిన్న హిందూపురంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన రాజకీయాలకు అసలు సంబంధం లేని మాటలతో ప్రభుత్వాన్ని విమర్శించారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రజలు పోరాడుతున్నారని ఏవేవో మాటలు మాట్లాడి మళ్లీ హైదరాబాద్ వెళ్లిపోయారు. తాజాగా ఆయన తీరుపై డిప్యూటీ సీఎం నారాయణ స్వామి తీవ్ర విమర్శలు చేశారు. ఎన్టీఆర్ మృతికి కారణమైన చంద్రబాబుతో బాలకృష్ణ కాపురం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు చెంతచేరి బాలకృష్ణ చరిత్రహీనుడుగా మిగిలారని, ఎన్టీఆర్కు జరిగిన అవమానంపై బాలకృష్ణకు కనీస పశ్చాత్తాపం కూడా లేదని నారాయణ స్వామి విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషనర్ చైర్పర్సన్ సునీత లక్ష్మిరెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. బుద్ధ భవన్లోని కమిషన్ కార్యాలయంలో 10:30 ఈ కార్యక్రమం జరుగుతుంది. మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ కవిత, ఇతర ప్రముఖులు పాల్గొంటారు. తూర్పు గోదావరి జిల్లా వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని కుటుంబ సమేతంగా దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన కాపు కార్పొరేషన్ చైర్మన్, రాజనగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన ధర్మకర్తలు, మండలి చైర్మన్ రాజేశ్ రాజు, ఆలయ ఈవో సత్యనారాయణరాజు, పండితులు స్వామివారి దర్శనం అనంతరం స్వామివారి చిత్రపటాన్ని, ప్రసాదాన్ని అందజేశారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నిక తర్వాతే పీసీసీ అధ్యక్షుడి నియామకం ఉంటుందని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మణికం ఠాకూర్ తెలిపారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నిక కాంగ్రెస్కు కీలకమైందన్నారు. సాగర్ ఉప ఎన్నిక వరకు ప్రస్తుత కమిటీయే సాగుతుందని స్పష్టం చేశారు. సాగర్ ఎన్నికల వరకు పీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్ కొనసాగుతారని వెల్లడించారు. బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అఖిల ప్రియను ప్రధాని నిందితురాలుగా చేర్చిన పోలీసులు రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెల్లడించారు. అటు ఆమె భర్త భార్గవరామ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇక అఖిల ప్రియ బెయిల్ పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. మరో పిటిషన్ వేయగా రేపు వాదనలు జరగనున్నాయి. ఆర్టీసీ కార్మిక సంఘ నేత అశ్వథరామరెడ్డిని సర్వీసు నుంచి తొలగిస్తూ సంస్థ యాజమాన్యం నోటీసులు ఇచ్చింది. వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలని, ఇవ్వని పక్షంలో మరోసారి తన వాదనను వినిపించుకోవడానికి అవకాశమే ఉండదని బుధవారం రాత్రి జారీ చేసిన నోటీసులో కస్టమర్ రిలేషన్స్ మేనేజర్ స్పష్టం చేశారు. సంబంధిత విభాగాధిపతి నుంచి అనుమతి లేకుండానే దీర్ఘకాలిక సెలవు పెట్టి విధులకు గైర్హాజరయ్యారని, గతంలో అసిస్టెంట్ మేనేజర్ నేతృత్వంలోని ఎంక్వైరీ కమిటీ పలుమార్లు విచారణకు పిలిచిన హాజరు కాలేదని, అనేకసార్లు ఇంటికి సంజయ్సి నోటీసులను పంపినా తీసుకోవడానికి నిరాకరించారని 7 పేజీలు నోటీసులో పేర్కొన్నారు. ఈ నోటీసు పత్రాలను బస్ భవన్ కార్యాలయంతో పాటు అశ్వథరామరెడ్డి పనిచేస్తున్న ఎంజీబీఎస్ నోటీసు బోర్డులోని ప్రదర్శించినట్లు పేర్కొన్నారు. 770 కోట్ల విలువైన డ్రగ్స్ హైదరాబాద్ నుంచి సౌత్ ఆఫ్రికాకు తరలిస్తుండగా మధ్యప్రదేశ్లోని ఇండోర్ పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనలో తెలంగాణకు చెందిన ముగ్గురిని అరెస్ట్ చేయగా వారి నుంచి 70 కిలోల డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. హైదరాబాద్ సనత్ నగర్కు చెందిన వేదప్రకాశ్ వ్యాస్ ప్రగతి నగర్ ప్రాంతంలో డ్రగ్స్ తయారీ కంపెనీ నిర్వహిస్తూ మత్తు పదార్థాలను సౌత్ ఆఫ్రికాతో పాటు ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ కంపెనీలో ఎస్టాకిఫిల్స్ అనే డ్రగ్స్ను తయారు చేస్తున్నట్టుగా సమాచారం. ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో బ్యాటింగ్కు దిగిన ఆదిత్య ఆస్ట్రేలియా జట్టును 238 పరుగులకు ఆలౌట్ అయింది. స్టీవ్ స్మిత్ 131 పరుగులతో టెస్టులో 27వ శతకం సాధించాడు. శుక్రవారం 166 పరుగులు, 2 వికెట్లతో
ఓవర్ నైట్ స్కోర్తో రెండో రోజు ఆట కొనసాగించిన ఆస్ట్రేలియా మరో 172 పరుగులు చేసి మిగతా 8 వికెట్లు కోల్పోయింది. స్మిత్, లబుసెన్ 91 పరుగులతో బాధ్యతాయుతంగా ఆడారు. వీరిద్దరూ 3 వికెట్కు 100 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పారు. ఆపై మిగతా బ్యాట్మెన్స్ విఫలం అవ్వడంతో ఆదిత్య జట్టు తొలి ఇన్నింగ్స్లో 338 పరుగులకు ఆలౌట్ అయింది. టెస్ట్ సిరీస్లో సమాంతరంగా పాయింట్లు సాధించిన ఇరు జట్లు ఈ మ్యాచ్ విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకోవాలని చూస్తున్నాయి. మెగా హీరో వరుణ్ తేజ్ కోవిడ్ నుంచి సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకున్నారు. ఇటీవలే ఆయన కరోనా బారిన పడినట్టు సామాజిక మాధ్యమం ద్వారా అభిమానులకు తెలిపారు. ఈ నేపథ్యంలో వారం రోజుల అనంతరం నిర్వహించిన పరీక్షలో కరోనా నెగిటివ్ వచ్చిందని, నెగిటివ్ అనే రిపోర్ట్ ఇంత ఆనందాన్ని వస్తుందని ఎప్పుడు అనుకోలేదు అంటూ హీరో వరుణ్ ట్వీట్ చేశారు. కోవిడ్ నెగిటివ్ వచ్చిందని తన కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అని వరుణ్ పేర్కొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నందమూరి బాలకృష్ణ ఒక చరిత్రహీనుడు, డిప్యూటీ సీఎం నారాయణస్వామి. నేడు మహిళా కమిషన్ చైర్పర్సన్ బాధ్యతల స్వీకరణ. భార్గవరామ్ కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు. 770 కోట్ల విలువైన డ్రగ్స్, తెలంగాణకు చెందిన 3 అరెస్ట్. కరోనా మహమ్మారి నుండి కోలుకున్న వరుణ్ తేజ్. 3 టెస్టు మొదటి ఇన్నింగ్స్లో కంగారులను 338 ఆలౌట్ చేసిన టీమిండియా. కివి బులెటిన్ అప్డేట్స్, స్టే విత్ అస్.